ఏ ఫ్లాట్? 407 సార్. ఏ ఫ్లాట్? 407 సార్. ఏముంది దాంట్లో? ఇది సీల్డ్ పీస్ సార్. తీసుకునే గనా కూడా సీల్డే. వెళ్ళు. రాజా రాజాధి రాజా మర్తాండ తేజ. మీకు తెలిసిన మంచి సంబంధాలు అంటే చెప్పండి. నా క్యాష్ ఫీలింగ్ కూడా లేదు. హ్యాపీ మ్యాట్రిమోనీకి ఒంటరిగా రండి, జంటగా వెళ్ళండి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఎమ్మెల్యే టికెట్ ట్రై చేస్తాను, ఇప్పిస్తారా? అదేంటి సార్? లేకపోతే ఏంటండి, పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కావాలి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి సార్? జాబ్ చేసే అమ్మాయి అయితే బెటర్ అండి. ఇప్పుడున్న సొసైటీలో జాబ్ చేసే అమ్మాయిలు అయితే పర్ఫెక్ట్. కానీ మా అమ్మ నాన్నకి మాత్రం ఇంట్లో ఉండే అమ్మాయి కావాలి. సో నాకు ఇంట్లో ఉండే అమ్మాయిని చూడండి. నాకు ఈ సంబంధం ఓకే. నా పిల్లనే పెళ్లి చేసుకుంటానంటావా? ఇద్దరు పిల్లల తల్లిని నన్ను పెళ్లి చేసుకుంటానంటావా? ఒక్క పెళ్లికి ఎంత తంత? మరి అందుకేగా మాంగళ్యం తంతునైనా అన్నారు, కానీ తొందరైనా అనలేదు. హాయ్, నా పేరు సిద్ధి. చెప్పండి, మనం కలుద్దామా? ఈ అమ్మాయితో దేవుడు నీకు వరం ఇచ్చి పెళ్లి చేస్తాను. నేను ఇప్పటి వరకు 200 పిల్లలు జయించాను. ఎందుకు? మీరు పంతులు గారా? హాయ్. 2 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది, డైవర్స్ తీసుకుంది. డైవర్స్? ఓ ఓ ఓ, దట్స్ టూ ఫాస్ట్. ఫస్ట్ టైం బావగారు ఒకరిని రిజెక్ట్ చేశారట. ఏదైనా గుంట కరెక్ట్ అయితే మెడలో కట్టేద్దామని ఇదిగో పుస్తలతో వేసుకొని తిరుగుతానయ్యా. ఏడంటారు, ఇంత కరువులో ఉన్నాడు. ఓ పక్కన 49 సంబంధాలు చూసినా పెళ్ళి అవ్వక 50 సంబంధం సెట్ అవుతుందా లేదా నేను టెన్షన్ పెడుతుంటే పెళ్ళం పిల్లలని చిత్రిస్తూ పెట్టరా? యువర్ ఆనర్, నాది ఒక చిన్న రిక్వెస్ట్. మా లాంటి పెళ్లి కాని వాళ్ళకి వీలైతే పెళ్లి సంబంధం చూసి పెట్టమని చెప్పండి. పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు దొబ్బే వాళ్ళని ఒక కొత్త సెక్షన్ పెట్టి లోపల ఎంచండి ప్లీజ్. మదువే యావగప్ప. గణా, నిన్ను కళ్యాణం ఎప్పుడు? గణా, షాదీ కప్ కురోగి. ఇన్ని లాంగ్వేజ్లో అడుగుతున్నారు, మంది పాన్ ఇండియన్ మూవీయా? ఇది పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ ఇండియా ప్రాబ్లం మీద మూవీ. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు? ఆ ఒకటే అడక్కు.